పాత్రలోకి వచ్చేసి ఎగ్ ఫ్రై. ఇట్లా తినడం నాకు చాలా ఇష్టం. ఉడకబెట్టిన గుడ్లు డైరెక్ట్ తినడం కానీ, అంటే ఉడకబెట్టిన తర్వాత తినడం కానీ, ఇట్లా ఎగ్ ఫ్రై చేసుకుని తింటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. అంటే రాత్రి అనేది ఇది ఏమో మన ఇంట్లోది, ఇది చిన్న పెద్దమ్మ తీసుకొచ్చింది. టైం పాస్ పెరిగినది మా మా ఇంట్లో, ఇది మంచిగా వచ్చింది. ఇదేమో నిన్న చిన్నతమ్మ తీసుకొచ్చింది. అయితే ఒక విషయం చెప్పాలా, మా క్లాస్ సురేందర్ ఫోన్ చేసింది మళ్ళా. సూర్య తెలుదా, వాళ్ళ బాయికడ మామిడి చెట్లు ఉన్నాయంట, మామిడి పండ్లు ఉన్నాయంట, తీసుకురమ్మంటుండు. నువ్వు తినొద్దు, మేమే తింటాం కాదనని, మనమే తినాలి కానీ. మమ్మీ తినొద్దు. వస్తావా రా, పోదాం. వస్తావా బాయికడికి? అరే బాయ్డు ఉంటుంది రా. మరి దా, మరి చైన్ కార్డు ఉంటుంది, దా మరి పోయేద్దాం. అన్న కూసో, చల్లగా ఉందా రేడ? మామిడి పళ్ళు చూసినా ఎట్లున్నాయా? తెల్లగా ఉండయి రా మామిడి పళ్ళు, పచ్చగా ఉంటాయి. ఇగో పండు మొక్కి కింద పడిపోతున్నాయి, అంటే న్యాచురల్ ఆర్గానిక్, ఇంత కూడా మందు లేకుండా, మక్క పెట్టకుండా డైరెక్ట్ చెట్టు మీదకి వెళ్ళి పడ్డాయి. ఇంకా చెట్టు మీద చాలా ఉన్నాయి, అన్నీ పడ్డాయి అన్నాని. ఇగో చిలుక కొట్టిన పండు అట్లా పడిపోయింది. ఇగో ఇదేమో ఒరిజినల్, అసలు మక్క పెట్టకుండా వచ్చిన పండు. తింటావా నాన్న? కడుక్కొని తినాలి. ఎందుకు తినవరా, సరిపోయినాయా? సరిపోయినాయా? అవి తింటావా? కరబ్బాలా నాన్న, ఇది మంచిదేరా? పడేయద్దు నాన్న, మంచిదిరా, కడుక్కొని తింటే బాగుంటుంది. ఇంకో ఇదంత బాగుంది చూడు, ఇంత బాగుంది, ఎర్రగా తెల్లగా మంచిగా. టైం వచ్చేసి 4:15 అవుతుంది. ఇంకా ఇంతవరకు అమ్మ ఇట్లా రాలేదనుకున్నా, కానీ వచ్చి మంచిగా కూర్చోరు. ఏం చేస్తారమ్మా? మంచిగా రా, నేను ఒక్కడు కూడా తినలే అసలు. పొద్దున చేస్తే ఇంతవరకు ఇంకా ఇంట్లోకి తీయలే. ఇప్పుడే ఇచ్చిరా? అవునా? అబ్బా వాసన చూడు ఎట్లా వస్తుందో అమ్మా, రావాలి. వీటికి మందేస్తారు, వీటికి మందే చెట్టు బైకాడ చెట్టు, ఇది ఒరిజినల్ అదే వస్తుంది, అదే కాస్తుంది, అదే పండ్లు పండ్లు టేస్ట్. తినలే, కడుకోకపోయినా ఒకటి మరి కూడా కడుగుతాయిపోతుంది. స్వప్న లోపలికి రా, నాని పాపకి జర జరం జరం ఉంది. అలా వడదెబ్బ తాకింది, వడదెబ్బ. మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయి చూపించి మళ్ళీ వస్తున్నాయా? రావి అమ్మ వస్తున్నాయా? అప్పలేకలేవు, తగ్గిపోయినాయి. మొన్నంతా ఒక్క పొగేస్తే మొత్తం ఎట్లా నిండిపోయింది, మంచిగా అనిపించలే పొగేస్తే. డాక్టర్ల కంటే ముందు మన సబ్స్క్రైబర్ మన ఫ్యామిలీని అడిగితే తెలిసిపోతారు. ఇట్లా ఏరి ఒక రెండు మూడు రోజులు ఏరి దెబ్బకి వెళ్ళిపోతుంది అని చెప్పి ఇగో ఇలాగే తెలుసు. మరి నాకేం తెలుసు, ఎట్లా అంటే నైట్ పూట రొట్టె చేస్తుంది కదా, ఆ రొట్టె చేసినప్పుడు రాదు కట్టిపోయి లెక్క, అది ఉండాలంటే ఉండదు. ఫస్ట్ టైం చేస్తుంది కాబట్టి అట్లా ఉందేమో. ఇక ఒకసారి ఎప్పటికొక తీరు ఉంటుందా? దా స్వప్న ఇట్రా, వాసన ఎట్లా వస్తుంది ఇట్రా మామిడి పళ్ళ వాసన? పండు పట్టిందా? కొంచెం మెత్తగా ఉన్నా, నీకు కొంచెం మెత్తగా ఉన్నా. నీ చేతిలో మంచిగా ఉంది కానీ అది నీకా? నీ చేతిలో నానా ఇటు రాబెట్ట. ఏమైంది నాన్న? ఆపిల్ తింటున్నావా నాన్న? ప్రోమో గారంటే తింటున్నావా? షెడ్ వేసి రా మీకు. అవునా నాని? ఎన్ని చెడీలు మార్చినావు నాని? ఎలా నానికి ఈరోజు ఎండ దెబ్బ తగిలింది. ఎండ దెబ్బ తగలడం వల్ల ఇప్పటికి 5-6 సార్లు వాంటింగ్ చేసుకుంది, 10 సార్లు ట్రీ అయింది. మొత్తం ముఖం చూస్తే డల్ డల్గా అయింది. ఇప్పుడు ప్రోమో గ్యాండెడ్ తింటుంది. మామిడి పండు తినొద్దు నువ్వు, సరేనా? నువ్వు కూడా తినొద్దు, ఓకేనా? నేను ముందే అనుకున్నా తేవద్దని, కానీ సూర్య 2 సార్లు ఫోన్ చేసిండు రాసామి రాసామని. చిన్నబాబు కూడా రమ్మన్నాడు పళ్ళ కోసం. అలా అయితే ఏకంగా తోటనే పట్టిరు. పండ్ల కుట్టుకూలు వెళ్తుంది ఎందుకే? ఎప్పుడమ్మా ఇప్పుడు కుట్టుకూలు అంటే అది తిన్న తర్వాత వేడి అసలు సమ్మర్. మరి ఈ హీట్ ఎట్లుంది, చుక్కలు కనిపిస్తున్నాయి. వాడడానికి వెళ్తుంది కదా ఎందుకు? ఇప్పుడే ఇప్పుడు తింటే ఇప్పుడు చూపి కదా, ఇప్పుడు చూపెట్టదు లోపల మాగాలి కదా.
దాని బండవాడ ఏం చేయాలరా, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నాకు, మొత్తం ఎండిపోయిందని ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, ఎంబడి వైడు పోయినా వస్తలేడు, పొద్దున మొత్తం తిరిగేసి వచ్చిన ఎట్టి పరిస్థితులు పడిపోయింది. మరి ఏం చేద్దాం, ఇట్లా తొక్కిందా, నేనే తొక్కినది మూలకి తొక్కిన ఇక్కడదా, అది గాలికి అట్లా ఎవరు వస్తలేదు బండి, ఇంకా లేట్ అవుతుంది, పొద్దున వస్తుంది అన్నారు రా ఖచ్చితంగా, కానీ రాలే. వావ్ మస్తు చేస్తున్నాం మనం అట్లా, వావ్ వావ్ అట్లా మంచి ఉంటుందా లేకపోతే డైరెక్ట్ ఇట్లా తీయక ముందే ఇట్లా పీస్ వదలు కావాలి, అట్లయితే రసం మంచిగా వస్తుంది. లూజ్ లూజ్ చేయాలి అంటే దీన్ని ఆపరేషన్ చేయకుంటేనే కొంత కట్టిపోయాలి మొత్తం. సూపర్ అంటుంది అమ్మ ఇట్లా. టార్గెట్ పెట్టినట్టుందిరా పరిస్థితి, మనిషికి పది తినాలే మొత్తం లాగించేసి గట్ల తింటారా, అయిపోయిందా దాని పని, అయిపోయింది పని, ఇది కొద్ది టేస్ట్ బాగాలేదు ఇంకోటి. అదేరా అమ్మ ఏమంటారు అమ్మ, దొరికిందే ఛాన్స్, లేనోడు లేకపోతే ఉండోడు తినలేకేసి. మరి నువ్వు గిట్ల తింటున్నావు, ఇదేం కట్ చేస్తుంది, అట్లా చేస్తాం పడుతుంది, ఇదే మంచిగా ఉంది. ఎందుకు నైట్ అలా తినేగా, నేను కూడా తిన్నా నాకు జాలిగా, నువ్వు నీదే ఉంది రా ఇవన్నీ. నా నేను ఏం చేస్తున్నావు, కొబ్బరి బొండం తాగుతున్నావు, తాగునా నా వాటర్ మిల్లాన్ తిను, ఏంది అది గొబ్బరికుండ కాదు అది కోకోనట్ వాటర్, కోకోనట్ వాటర్. నీకు అయినట్టు కనుక నాకు అయి ఉంటా సామి రంగ, మంచిగా రెస్ట్ తీసుకునేటోని చూస్తుంది గజ్జలు కట్టుకుని వస్తా, ఏ ఆ డబ్బకి తాగుతుంది, ఈ డబ్బకి తాగుతుంది, ఏడంగా వస్తుందో తెలియదు, అర్థం కాదు, చూస్తే కనబడదు, లొల్లి లొల్లి చేస్తుంది. ఇంట్లో కనిపిస్తా సౌండ్, ఏ ఇన్నా అంటున్నా బయట బయట అనుకుంటున్నా. గ్రేటే అమ్మ, ఏడికెళ్ళి వచ్చింది ఇదంతా గుడ్ పేషెంట్ కదా తమ్ముడు, ఇంకెడికెళ్ళి వస్తుంది ఇది, ఏ లేదు మొత్తం క్లియర్ అయిపోయింది రా, పందికొక్కు తీసింది పాపం అది చూసిపోతుంది ఎక్కడ దొరుకుతారా అని, కానీ ఎటు ఎటు సంబంధం లేకుండా దొరుకుతలేదు. దేని ఏ హోల్ ఎక్కి, ఆ హోల్ ఎక్కడ ఉంటుంది, ఏ హోల్ గల్ల కింద పోతారా, ఆ జాల్ ఉందా, ఆ జాల్ అంటే ఓకే, ఈ రెండు హోల్స్ ఉన్నా, ఈ రెండు హోల్స్ బయటకు తవ్వుంది, అవును బయటకి జొర్రు ఇళ్ళకి బయటకు వెళ్తుంది, అర్ధరాత్రి చూసినా సడన్ గా లెక్కన చూరింది, ఇళ్ళకి పోతే పోతే అటు పోతే ఎటు పోలేదు, బయటకు వెళ్ళాలి, అది బయటకి వెళ్తుంది, ఇంకా వేరే హోల్ లేదు దానికి, బయట హోల్ మూసేసినాం, మొత్తం రాళ్ళు పెట్టేసిన పంది కుక్కేలా అంత ప్లేస్ లేదా దానికి, ఇది అంటే కాదు ఇట్లా ఇట్ట అవుతుంది. ఇది మస్తుందమ్మా, దానికంటే ఏం చేయాలంటే రోజు పొద్దున పొద్దు మీకు ఉడుకు గంజ ఉంచాలి, ఉడుకు గంజా, ఎందుకు గంజ వస్తే జర మాగుతుంది, కట్లపోయి అయితేనేమో వంచిన గంజి దాని మీద పెట్టి దాని మీద పెడితే జర మంచిగా ఉమ్మగిలినట్ట, పట్టణ వాళ్ళకి మస్తుంది మంచిగా ఉందా పెద్దగా. మళ్ళీ ఇంకో రోజు చేపల కూర ఉండాలి, ఇంకొకటి తెలుసా, చేపల కూర 2 లక్షల వ్యూస్ దాటిపోయింది, కోడికూరనేమో 4 లక్షల, అప్పుడు 4 లక్షలు ఏం పోయి ఉండే, ఇప్పుడు 5 లక్షలు కావచ్చు, ఇంకేంది మరి ఎప్పుడు తీద్దామే, పోతనే ఉంది ఎప్పుడు తీద్దాం, మళ్ళీ అవును పొద్దుంతా ఉండాలంటే సుక్కలు కనిపిస్తున్నాయి, మళ్ళీ క్లారిటీ వస్తలేదు ఎండకి, ఎండకి అసలు మనం చేసిన పని అంతా హృదయ ఆ కెమెరా మంచిగా ఉండదు, మనకు కూడా అంత చుట్టుపక్కల చెట్లుండి ఇల్లు ఉంటేనేమో ఏం కాకపోతుండే, ఇక అక్కడ కష్టమైనట్టు ఉంది, కానీ చూసే వాళ్ళైతే పోచమ్మ చేతి వంటని మంచిగా చూస్తారు, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ జమాన అనే సబ్స్క్రైబ్ అను, ఒకసారి అని రాదు సబ్స్క్రైబ్ అను, అన్న సబ్స్క్రైబ్ అని రాదమ్మా, సబ్స్క్రైబ్ 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 అని వస్తలేదు, నెలకు 40,000 జాబ్ చేస్తున్నావు ఏందమ్మా, 40,000 అంటే గ్రేట్ నిజంగానే అనుకుంటారు, ఏడిపోతున్నా నాని, ఏమను హుషారైందా దెబ్బకు ఇంతకుముందుకేమసలు.
గాలి కొడితే గాలికి నిక్కుపోయేటట్టుంది. ఏందమ్మా ఇది ఇక్కడ వెళ్ళింది. అయ్యా మరి ఎట్లానే పెట్టేది కాడ అంటే స్వామి ఇది నూనె పోస్తే ఇది బాగుంది పెట్టే బాగుంది. అవును ఇలా నూనె కరెక్ట్ మంచి ప్లేస్ లో కూర్చుంటది అన్నమాట. ఇంగ్రీడియంట్స్ మంచిగా కనిపిస్తుంది కానీ ఇలా మట్టి వాసన వస్తుందేమోనమ్మా. అందుకే కదా స్వామి ఆసన రాకుంటే ఆవటీలు పెట్టాలని చెప్పి. ఏంటది ఆవటీలు అంటే? ఆవటీలు అంటే ఉడుగ్గాని చూసి పొయ్యి పెట్టుడు. పగటీల పాటీల కాదు ఆగటీల పుంటుకు రేరుకొచ్చి ఉడకబెట్టాలి. అయితే మంచిగా మాగుతుంది కుండ. అవునా ఫస్ట్ పుంటుకు రెండితే మంచిగా మాగుతుంది. అబ్బా నాకు తెలియనే తెలియదు నిజంగా ఈ విషయం కానీ మస్తు ఉంది. ఎంత ఎంత పడదా మీ? 180 చెప్పింది కానీ 100 రూపాయలకే ఇచ్చింది. 100 రూపాయల ఆడ కొనుక్కొస్తే 400 తక్కువ తీసుకోరు తిని. ఇప్పుడు ఎన్ని కిలోలు ఇది? 3 కిలోలు 2 కిలోలు కిలోన్నర 2 కిలోలు 2 కిలోలు ఉడుకోవచ్చు కూర. అవును అమ్మ నువ్వు గ్రేట్ అమ్మా. ఏంది మళ్ళీ వెనుక జాకెట్లు ఇవన్నీ పీస్లా? షే మీకు ఎన్ని నా సరిపోవమ్మా. షే నా డీలో కూర్చున్నావు డల్గా టైంపాస్ అవుతలేదా? పొద్దు పోతలేదా? నువ్వు అట్లా అట్లా పని అట్ట చేయకు ఒక్క నెల అంటే జర కాపాడుకోరాదు. ఇట్లా ఎక్కువ పని చేస్తే ఫుడ్ నువ్వు ఏదైతే తింటావో అది తినడం వల్ల నీ శక్తికి మాత్రమే అరిగిపోతుంది అట. అది బేబీ లోపల ఎనర్జీ గారట తెలుసా ఈ విషయం? టైంపాస్ తినాల వండుకోవాలి. చూసినా బొర్ర పటేల్ లెక్క అయిపోయినా నేను పోతున్నాయిందా మాగా రాదు వస్తున్నా నేను కూడా గీతకెళ్ళరా ఇట్రా అమ్మ గడ్డు పోయినావు. తమ్ముడు జారిండా ఏడంగా ఇంకా జర చెప్ప అయితే అవొస్తాయి. ఏంటి నేమల్లి అవేనా? అప్పుడే అప్పుడే వచ్చినాయా? అడవిలో ఏమైందిరా నరసింహ బర్రాన్ని పిలిచినాడు మన బావా అన్నట్టు నాకు. గీది ఏం చెట్టమ్మా? ముండ్ల చెట్టు అంటారు దాన్ని. ఈ కట్ట దాటితే అడవి అన్నట్టు. అడవి అంటే కొండపోచమ్మ డ్యామ్ వరకు ఈ అడవి ఉంటుంది. ఇక డ్యామ్ ఎంత దూరం అంటే 1 కిలోమీటర్ ఇక్కడికి అంత ఉంటుంది. అమ్మకి ఎక్కువ ఉంటుంది. 2 కిలోమీటర్స్ ఉంటుందా? 2 కిలోమీటర్లు ఉంటుంది. అయితే ఇది తీసుకొచ్చి కట్టెలు కొట్టుకున్నట్టు ఓటోళ్ళు ఇక్కడ ఆకు క్లియర్ చేసి కట్టెలు ఇటుకెళ్ళి తీసుకుపోతారు అన్నట్టు. ఎక్కగలుగుతావా? మంచిగా ఉందా? ఓ నాడు ఆడంగా వస్తే తమ్ముడు దారిండు బిడ్డ కోసంలో పండుగప్పుడే. చూడు పరిస్థితి. అది మా బాయి, మా ఒరిజినల్ బాయ్ అంటే ఒక గది. ఆ బాయికి ఈ వర్షాకాలంలో ఈ అడవిలో నీళ్ళు వచ్చి ఇట్లా ఇదే దారిలో వచ్చి ఇట్లా వచ్చి ఇట్లా ఒర్రె కోసి పనికి రాకుండా అయింది. మాడి ఇంత పెద్ద కయ్య కోసింది చూడు. తక్కువ కయ్యనా ఇది? ఇంత పెద్ద కోసింది చూడు. పనికి రాకుండా అయిపోయింది మాడి. ఈ బాయ్ అంతా గుడిపితే ఈడనే ఒక 5 గుంటల ప్లేస్ వస్తుంది. ఇంకెక్కడనే ఉంటుంది. 6 గుంటల వరకు ఉంటుంది. ఇక్కడ ఉంటుందా? 6 గుంటలు ఎక్కువ తక్కువ ఉంటుంది. ఇగో ఈడ బోర్ చూడు ఎట్లా వేసిరమ్మా. ఈ గుడి మన దాంట్లోనే ఉంటుందా? అయితే ఈ గుడి వచ్చేసి అగ్గ ఎదురింగ ఉంచుతావమ్మా గిట్ పక్కగా నీడు ఒక. ఏం తెచ్చినవరా? పసుపు కుంకుమ. వెరీ గుడ్. చెప్పు. అసలు ఆన వాళ్ళు ఎక్కడ జాగంట అప్పుడప్పుడు రావాలి మరి అందుకని ఇచ్చారు. ఈ కాలువ తీసినప్పటి నుంచి కాలువడ్డ వచ్చి ఇటు అటు పోలేకుండా అయిపోయినాం. చాలా రాగానే బొట్లు పెట్టామా? లాస్ట్ పంటకు వచ్చినా మన కొబ్బరికాయ ఒడ్డుకి. మైసమ్మ తల్లికి పోషమ్మ తల్లి చాపలు మస్తు నువ్వు జారేవా అమ్మా? కానీ కట్టియాలి అందరు గుళ్ళు కట్టిస్తుంటే ఇంకా మన గుడి గిట్లనే ఉంది.
ఇప్పుడు ఇంకా లాపర్వ అయిపోయింది ఎట్లాను ఇటువల రాకుండా కట్ట అది కాలువ నడమొచ్చింది కదా అప్పుడేమో వరి కోతలు వచ్చినాయి అంటే అందరూ వరి కోసే ముందు కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే వరి కోసేటోళ్ళు వరి కోసేటోళ్ళు ఇప్పుడు మేము లాపర్వ అయిపోయింది అవును మరి ఇట్లయితే ఎట్లా అప్పుడెప్పుడో నేను చిన్న వస్తుంటే అదే మొన్న మనము అవన్నీ చేసినాం కానా ఉరాలు తీసి అవన్నీ చేసేటప్పుడు అప్పుడు మొక్కినంటే నువ్వు ఇంత కష్టపడ్డాగా అనుకోకుండా వేస్తున్నాం కదా పంట ఇక కోస్ట పన్నా కొబ్బరికాయ కొడుతుందని చెప్పేసి మొక్కినా అనమాట మస్తు రోజులు అయ్యా నేను పంట పెట్టక చాలా రోజులు ఒక్కోసారి పెట్టినామని తమ్ముడు అనుకుండట అసలు నేను అనుకోలే నేను అనుకుంటే పొద్దున్న నుంచి అట్లా అంటే ఇప్పుడే అన్నట్టు తమ్ముడు ఇప్పుడే అంటే నేను అప్పుడే అనుకున్నా అయితే నువ్వు సడన్ గా రాత్రి అన్నావు రేపు మిషన్ వస్తుందా అని నేను వచ్చినప్పుడు అనుకుంటూ వస్తావు నా కోపించిందో లేదో కోపించిందో లేదా అని కోపించినా గానీ మర్చిపోతాం ఆ బిడ్డ కొట్టుడు కొట్టుడే కోపించినా కొట్టవలసింది కళ్ళం అయ్యేటప్పుడు కొడతారు రైడా అవును ఇప్పుడే కాదు కళ్ళం అయ్యేటప్పుడు కొడతారు ఈ మన పెద్దమ్మడి కోసేటప్పుడు ఫస్ట్ కొబ్బరికాయ నిజంగా హిందూ ధర్మాన్ని ఇంకా పాటిస్తున్నాం అంటే మనలాంటి గ్రామాలలో మనమేనే ఉన్నా కూడా దైవం కంటే ఎక్కువ తిరగడము తినడము ఇవి ఎక్కువైతున్నాయి కానీ ఇప్పటికీ ఇంకా మారుమూల గ్రామాలలో దైవాన్ని పూజించేటోళ్ళు చాలా తిండికి లేకున్నా కూడా దేవునికి ఒక కొబ్బరికాయ కొడితే సరిపోతుంది అన్నట్టు చాలా మొన్న ఒక స్టేటస్ చూసిన చిన్న గుడి చిన్న గుడి ఇద్దరు ముసలోళ్ళు వాళ్ళు ఏమైందేమో హిందూ ధర్మం గొప్పది ఆ ధర్మం గొప్పది అంతే ప్రతిరోజు మనం పుట్టినందుకు ఈ ధర్మంలో మనం గర్వపడాలి కానీ ఏమైందో మన ఇప్పుడు వాళ్ళు జాగ అమ్ముకున్నట్టు ముసలోళ్ళు అమ్మేశ్వర ఇప్పుడు వాళ్ళకి లేదు అది జామ తోట పెట్టిర్రు మొత్తం పొలమే లేదు అది గుడి ఆనవాలేదు మళ్ళా పత్తి ఒత్తులు ఉండే కదా ఆల్రెడీ పత్తి తెచ్చినావా ఇదే చాలా సేపు కాలుతుంది స్వామి అది అంతసేపు ఉండదా అంతసేపు ఉండదు ఇదైతే జర నిమ్మలంగా పెట్టుకొని రావచ్చు అని జై బ్రోలో కట్టమైసమ్మ తల్లికి జై కట్టమైసమ్మ తల్లికి పోషమ్మ తల్లి కొబ్బరికాయ కొడుతుంది పోషమ్మ తల్లి మన తల్లి మన తల్లి పోషమ్మ తల్లికి దీపం పెడుతుంది దీపం పెడుతుంది కొబ్బరికాయ కొడుతుంది కూడా జై మాతాది జయ జయ మాతాది ఉంటే మంచిగా అడవిలోకైనా సౌండ్ అవన్నీ సౌండ్ వినబడతా ఉంటాయి ఇప్పుడు మనం వినిపిస్తాయి అంటే మనం ఉన్నంతసేపు ఇంకా జర చీకటి అయితే మనకే ఉండబుద్ది కదా భయం అయితే అడిగి పందులు ఉంటాయి మన కుట్టముంటున్నా గుర్తుందా అవును కుట్టంలో బర్రీ పడాక నేను వస్తున్నా వానబోలు అయింది మొత్తం మూలు చుమ్ములు చీకటి అయింది ఈవినింగ్ టైంలో ఒక్కనే వచ్చినా ఇక ఒక బర్రీపిన బర్రీపితే మనకి కట్టలేదు అప్పుడు చూస్తే నెమలి మంచి ఇప్పిందా మొత్తం ఇట్లా ఇప్పి ఇట్లా ఆడుతుంది ఒక్కనే ఉన్న ఫస్ట్ టైం మస్తు ఘోరం అనిపించిన కదా మస్తు భయపోయినా ధూపం నానా పరిమళం యక్షమతితం విషితం దశాంగ ద్రవ్యం అంగీకృతం మయార్పితం ఇట్లా ఎంత మంచి వాసన వస్తుందిరా జైబుల కట్టమైసమ్మ తల్లికి
అయితే బాయికాడ వరిగోయక ముందు కొబ్బరికాయ కొడతామని అనుకున్నాము, కొట్టినాము. ఇది బాయికాడ మైసమ్మ. బాయికాడికి పోయినావా, మైసమ్మ కాడికి పోయినావా? అయింది. ఆలకుడు చేసేటప్పుడు మొలక పెట్టి వచ్చినావా, దండం పెట్టి వచ్చినా, కొబ్బరికాయ కొట్టి వచ్చినావా అనుకున్నారు మా అమ్మ మా నాయన అప్పట్లో. అంటే నాటేసే ముందు అలుకుడు పెట్టాడు, అలుకుడు చేసే ముందేమో బెల్లం పువ్వు పెట్టడం. ఇక అన్నీ ముందుగా ఏమైకి పెట్టాం కానీ ఆడ పని చేతుము. ఇక ఇప్పుడు జర కట్ట వచ్చింది. ఇన్ని రోజులకోలె నేను కూడా ఇక్కడ ఊళ్ళో లేక వ్యవసాయం చేయలేదు. ఇక అన్ని దూరం దూరం అయిపోయినాయి. ఇవాళ గుర్తుకొచ్చింది మా బాయికాడ మైసావా వచ్చినా దండం పెట్టుకున్నా ఇంత కొబ్బరికాయ కొట్టినా పోతున్నాయి. రేపటి నుంచి ఎప్పుడన్నా మిషన్ వస్తుంది కోస్తారు ఇక.